ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకు భారీ అంచనాలతో వచ్చిన అవతార్ 2 మొదటి రోజు ఎర్త్ సాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి ఓపెనింగ్ డే రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ మూవీ ఈ 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అవతార్ ది వే ఆఫ్ వాటర్ వసూళ్లలో దుమ్ము రేపుతోంది. రెండో వీకెండ్ ముగిసేసరికి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 78 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ప్రీమియం ఫార్మాట్లకు టికెట్లు సంపాదించడం ఇప్పటికీ కష్టంగానే మారింది. హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లో ఒకటైన ఏఎంబి సినిమాస్ లో కూడా 8 రోజుల్లోనే కోటి గ్రాస్ ను వసూలు చేసింది. ఇండియాలో ఓవరాల్ గా 310 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. 437 కోట్లతో అవెంజర్స్ ఎండ్ గేమ్ మొదటి స్థానంలో ఉంది. 290 కోట్లతో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూడో స్థానానికి పడిపోయింది. అవతార్ 2 సినిమాపై మిక్స్ రివ్యూస్ రావడంతో కలెక్షన్లో డ్రాప్ కనిపించింది. కానీ ఈ విజువల్ వండర్ మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో రాను రాను కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఉత్తర అమెరికాలో కాకుండా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ దుమ్మురేపుతోంది. చైనాలో 100 మిలియన్ డాలర్లు, కొరియాలో 53 మిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ లో 52.3 మిలియన్ డాలర్లు, భారత్ లో 37 మిలియన్ డాలర్లు, జర్మనీలో 35.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే అవతార్ మొదటి భాగం 2.97 బిలియన్ డాలర్లతో రికార్డు సృష్టించింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో ఈ సినిమాకు తగినంత ఆదరణ లభించట్లేదు. చైనాలో ఓ పక్క కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం, రష్యాలో ఈ సినిమాకు ఆదరణ లేకపోవడంతో వసూళ్లపై ప్రభావం పడింది. దీంతో అవతార్ రికార్డును మాత్రం అందుకోవడం అవతార్ 2 కు కష్టంగా మారింది. ఉత్తర అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వసూళ్లపై పెద్దగా ప్రభావం పడకపోవడం గమనార్హం. దీంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు టాప్ గన్, మ్యావరిక్, జురాసిక్ వరల్డ్, డొమినియన్ చిత్రాలు మాత్రమే 1 బిలియన్ మార్కును అందుకున్నాయి. త్వరలో ఈ రికార్డును అవతార్ 2 అధిగమించే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900 మిలియన్ డాలర్స్ సాధించింది. ఇండియన్ కరెన్సీలో దాదాపు 7000 కోట్లు. 350 నుంచి 400 మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి తీసిన సినిమా 900 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యిందంటే అవతార్ 2 బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్లే. బయ్యస్ అందరినీ సేఫ్ జోన్ లోకి తెచ్చేసిన ఈ మూవీ 7000 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ట్రేడ్ వర్గాలు సాటిస్ఫై అవ్వట్లేదు. అవతార్ 2 సినిమాపై ఉన్న అంచనాలకి, ఆ మూవీని తెరకెక్కించడానికి జేమ్స్ కెమెరాన్ వెచ్చించిన సమయానికి, పెట్టిన బడ్జెట్ కి 900 మిలియన్ డాలర్ల కలెక్షన్ సరిపోవు, ఇంకా ఎక్కువ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఓవరాల్ థియేట్రికల్ రన్ లో అవతార్ 2 సినిమా 10000 కోట్ల వరకు రాబడుతోంది. ఈ మూవీ 1.5 బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తే మాత్రం నెగిటివ్ ట్రెండ్ ని దాటుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లే అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్ ను బట్టి చూస్తే అవతార్ 2 సినిమా ఇకపై లాంగ్ వీకెండ్స్, హెవీ ఫుట్ ఫాల్స్ రాబడితేనే అవతార్ 2 సినిమా మార్క్ రీచ్ అవుతుంది.